कर्नाटक वर्सेस ढिल्ली रंजी ट्रोफी मैच जरुगुतुंदी। दादापुगा ढिल्ली ई मैच लो ओडिपोये परिस्थितिलो उंदी, कानी ढिल्ली नी एलागैना गेलिपिंचालने पट्टुदलतो ఒక 18 ఏళ్ల కుర్రాడు అప్పుడే క్రీజ్ లో కడుగు పెట్టాడు। ఆ రోజు అతను 40 పరుకులు చేశాడు। ఇక తర్వాత రోజు అతను ఇంకాస్త బాగా ఆడి ఎలాగైనా తన జట్టును గెలిపించుకోవాలి అనుకున్నాడు। కానీ మర్నాడు పొద్దున్నే అతని జీవితంలో అత్యంత విషాద సంఘటన జరిగింది। అదేమిటంటే ఆ కుర్రాడి తండ్రి చనిపోయాడు। ఆ బాధాకరమైన పరిస్థితిలో అతను బాగా ఆలోచించాడు। ఇప్పుడు జట్టు నా మీద ఆధారపడి ఉంది, నేను ఎలాగైనా ఆడి తీరాలి అనుకున్నాడు। తనలో ఒబికి వస్తున్న తన దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంకాస్త కసిగా ఆడాడు। 90 పరుగులు చేసి తన జట్టుని ఆ మ్యాచ్ లో ఎట్టకేలకు గెలిపించాడు। ఆ రోజు ఆ మ్యాచ్ అయ్యాకనే తన తండ్రిని చివరి చూపు చూసేందుకు అప్పుడు బయలుదేరాడు। ఆ రోజు తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు తలవంచకుండా తన జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్ని తన మోటివేషన్ గా మలుచుకొని ధైర్యంగా ముందుకు వెళ్లి తన గెలుపుని తన తండ్రికి అంకితం ఇచ్చాడు। ఆ 18 ఏళ్ల కుర్రోడు ఎవరో కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రెసివ్ క్రికెట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ విరాట్ కోహ్లీ। మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నేడు ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెడితే 9 కోట్ల ప్రేక్షణ జీవితం గురించి ఈ వీడియోలో మీకు తెలుపుతాను। క్రికెట్ అభిమానులందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి। అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు ప్లీజ్। న్యూఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో 1988 సంవత్సరంలో నవంబర్ 5న జన్మించారు। వీరి తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, తల్లి పేరు సరోజా కోహ్లీ। కోహ్లీ తండ్రి వృత్తిరీత్యా ఒక క్రిమినల్ లాయర్, తన తల్లి ఒక గృహిణి। చిన్నప్పటి నుండి కోహ్లీకి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం। ఈ ఇష్టాన్ని గమనించిన తన తండ్రి కోహ్లీకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తనని వెస్ట్ క్రికెట్ ఢిల్లీ అకాడమీలో చేర్పించారు। దాంతో అక్కడి కోచ్ రాజ్ కుమార్ శర్మ కోహ్లీకి ఎన్నో క్రికెట్ మెలకువలు నేర్పారు। ఇక తన ట్రైనింగ్ కాస్త పూర్తయ్యాక కోహ్లీ తొలిసారిగా 2002 అక్టోబర్లో ఢిల్లీ అండర్-15 జట్టు తరపున పాలీ ఉమ్రీకర్ ట్రోఫీ ఆడాడు। ఇందులో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు। అలాగే తను ఆట ఆడడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే అతని ఆట తీరుకుగాను కోహ్లీని వారి టీంకి కెప్టెన్ గా నియమించేశారు। అంటే కేవలం 14 ఏళ్ల వయసుకే కోహ్లీ తన అండర్-15 టీంకి కెప్టెన్ గా నిలిచాడు। ఇక తర్వాత 2003-2004 సంవత్సరంలో ఢిల్లీ అండర్-17 జట్టుకి కోహ్లీ ఎంపికయ్యాడు। ఈ జట్టు తరపున 2004-2005 లో జరిగిన విజయ మర్చెంట్ ట్రోఫీకి గాను ఆడి ట్రోఫీ గెలుచుకున్నారు। ఈ సిరీస్ లో కోహ్లీ మొత్తం 7 మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేసి మొత్తం 757 పరుగులు చేసి తన మొత్తం జట్టులోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు। ఇక తర్వాత సంవత్సరం 2006 ఫిబ్రవరిలో లిస్టియా మ్యాచ్లో ఆడడానికి ఢిల్లీ తరపున కోహ్లీ ఎంపికయ్యాడు। అలాగే ఇదే సంవత్సరం నవంబర్లో తమిళనాడుతో తలపడుతున్న ఢిల్లీ జట్టులో కూడా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ను స్టార్ట్ చేశాడు। ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం 18 సంవత్సరాలు। తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో కోహ్లీ 10 పరుగులు చేశాడు। ఆ తర్వాత కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో తన తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా ఎంతో నిబ్బరంగా ఆడి 90 పరుగులు చేయడంతో అందరి దృష్టి కోహ్లీపై పడింది। ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలవడానికి కోహ్లీ ఇన్నింగ్స్ ఎంతగానో సహాయపడింది। ఇక ఈ సీజన్లో కోహ్లీ 6 మ్యాచ్లు ఆడి 36.71 సగటుతో మొత్తం 257 పరుగులు చేశాడు। ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కోరిక ఏమిటంటే ఒక్కసారైనా ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవడం। ఇన్ని కోట్ల భారతీయుల్లో క్రికెట్ ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడేవారు ఉన్నప్పుడు క్రికెట్ నే నమ్ముకొని ఉన్నవారు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇండియా టీంకి సెలెక్ట్ అవడం అంటే మామూలు విషయం కాదు। మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలం। ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుగా అండర్-19 జట్టుకి సెలెక్ట్ అయ్యి అక్కడ తమ సత్తా ఏమిటో చూపించాలి। ఈ అవకాశాన్ని కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకున్నాడు। కోహ్లీ 2006 జూలైలో అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు। ఈ జట్టు తరపున ఇంగ్లాండ్లో 3 వన్డే మ్యాచ్లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు। తాను ఆడిన 3 వన్డే మ్యాచ్లలో 105 సగటుతో, 3 టెస్ట్ మ్యాచ్లలో 58 సగటుతో భారత జట్టు 2 సిరీస్లను గెలుచుకునేలా చేశాడు। ఇక ఆ తర్వాత సెప్టెంబర్లో అండర్-19 తరపున పాకిస్తాన్లో పర్యటించి అక్కడ కూడా మెరిశాడు। ఇక 2008 ఫిబ్రవరిలో మలేషియాలో జరిగిన అండర్-19కి కోహ్లీ కెప్టెన్గా ఉండి ఆడి తన టీంతో కప్పు గెలిచాడు। ఆ సమయంలో కోహ్లీ 6 మ్యాచ్ల్లో మొత్తం 235 పరుగులు చేసి జట్టు గెలవడానికి సహాయపడ్డాడు। ఇక 2008 జూన్లో కోహ్లీ తన అండర్-19 జట్టులోని ప్రదీప్ సాంగ్వన్, తన్మయ్ శ్రీవాస్తవతో పాటు బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్కి ఎంపికయ్యాడు। ఈ స్కాలర్షిప్కి ఎంపికైన వారు బిస్బెన్లోని క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 వారాల పాటు శిక్షణ పొందేందుకు అర్హులు। అలా తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక భారతీయ క్రికెటర్ యొక్క చివరి స్వప్నమైన ఇండియన్ క్రికెట్ ఫైనల్ టీంకి ఎట్టకేలకు కోహ్లీ 2008లో ఎంపికయ్యాడు। ఇక 2008 ఆగస్టులో కోహ్లీ శ్రీలంకలో మరియు పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వన్డే జట్టుకి ఎంపికయ్యాడు। అసలు ఈ ట్రోఫీకి ఎంపిక కావడానికి ముందు కోహ్లీ కేవలం 8 లిస్టియా మ్యాచ్లు మాత్రమే ఆడాడు। అందుకే ఈ పర్యటనలో అతడిని తుది జట్టులోకి తీసుకోవడం అనేది ఒక సర్ప్రైజ్ కాలప్ అని అన్నారు అందరూ।
ఆ సమయంలో భారత దిగ్గజ ఓపెనర్స్ అయిన సచిన్ మరియు సెహ్వాగ్లు గాయపడటంతో కోహ్లీ తాత్కాలిక ఓపెనర్గా బ్యాటింగ్ చేశాడు. అలా కోహ్లీ తన 19వ ఏట అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగరేటం చేశాడు. తన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తన 4వ మ్యాచ్లో 54 పరుగులు చేసి తన మొదటి హాఫ్ సెంచరీని చేశాడు. అప్పుడు ఇండియా 3-2 తేడాతో వన్డే సిరీస్ని గెలుచుకుంది. ఆ సమయంలో శ్రీలంకపై ఇండియా యొక్క మొదటి వన్డే సిరీస్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్తో మన దేశంలో జరిగే వన్డే సిరీస్కి కోహ్లీ ఎంపికయ్యాడు. కానీ ఆ సమయంలో సచిన్ సెహ్వాగ్లు తిరిగి జట్టులోకి రావడంతో ఈ సిరీస్లో కోహ్లీ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఇక ఆ తర్వాత అప్పటి స్టార్ ఆటగాళ్లలో ఎవరో ఒకరు గాయాల పాలవుతుండటంతో వారి స్థానాన్ని కోహ్లీతో భర్తీ చేస్తూ వచ్చారు. అలా వచ్చిన అవకాశాలను ఈ పరుగుల వీరుడు సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ జరిగిన గ్రూప్ మ్యాచ్లో 130 పరుగులు చేయాల్సిన చేజింగ్ మ్యాచ్లో కోహ్లీ ఒకరే 79 పరుగులు చేయడంతో తన మొదటి అంతర్జాతీయ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను ఇక్కడే అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2009 నుండి కోహ్లీ రిజర్వ్ వన్డే బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఇక ఇదే సంవత్సరం డిసెంబర్లో శ్రీలంక 4 వన్డే మ్యాచ్లు ఆడడానికి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో యువరాజ్ సింగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీకి ఈ 4 మ్యాచ్లు ఆడే అవకాశం లభించింది. ఈ సిరీస్లోనే కోహ్లీ తన మొదటి అంతర్జాతీయ సెంచరీని చేశాడు. 3వ వికెట్కి గౌతమ్ గంభీర్తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 114 బంతుల్లో 107 పరుగులు చేసి తన అత్యుత్తమ ప్రదర్శననిచ్చాడు. ఈ సిరీస్లో తన ప్రదర్శనకు గాను మరల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి లభించింది. ఇక ఆ తర్వాత 2010 జనవరిలో బంగ్లాదేశ్లో జరిగిన టోర్నీ నుండి సచిన్ తప్పుకోవడంతో అతని స్థానంలో కోహ్లీ జట్లోకి వచ్చాడు. ఈ సమయంలో సచిన్ సురేష్ రైనా లాగా తన 22వ పుట్టినరోజుకు ముందే 2 వన్డే సెంచరీలు చేసిన 3వ ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. ఇక 2010 జూన్లో శ్రీలంక జింబాబేలతో జరిగిన ముక్కోనపు సిరీస్లో దిగ్గజ ఆటగాళ్లందరూ తప్పుకోవడంతో కోహ్లీకి వైస్ కెప్టెన్గా అవకాశం లభించింది. ఆ సమయంలో కోహ్లీ ఉత్తమ వన్డే బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఇక కోహ్లీ జీవితంలో మర్చిపోలేనిది 2011 వరల్డ్ కప్. ఈ సమయంలో యావత్ భారతదేశం వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తుంది. ఈ ప్రపంచ కప్లో మొదటి మ్యాచ్లోనే కోహ్లీ బంగ్లాదేశ్పై సెంచరీ చేశాడు. ప్రపంచ కప్లో ఆడిన మొదటిసారి సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక 2011 వరల్డ్ కప్లో ఇండియా హవా విజయం అనేది ఎలా సాధించిందో మనందరికీ తెలిసినదే. ఇక ఆ తర్వాత కోహ్లీ తన టెస్ట్ కెరీర్ని 2011 వెస్టిండీస్లో ఆ జట్టు తరపున టెస్ట్ సిరీస్ ఆడటంతో మొదలుపెట్టాడు. కానీ ఈ సిరీస్లో ఫిడెల్ ఎడ్వర్డ్ బౌలింగ్తో చాలా ఇబ్బంది పడి చాలా తక్కువ పరుగులకే కోహ్లీ అవుట్ అయ్యాడు. దాంతో తన మొదటి అంతర్జాతీయ టెస్టు సిరీస్లో కోహ్లీ అంత బాగా రాణించలేకపోయాడు. దాంతో జూలైలో ఇంగ్లాండ్లో జరిగే టెస్టు సిరీస్కి మొదట కోహ్లీని ఎంపిక చేయలేదు. కానీ యువరాజ్ సింగ్ గాయపడటంతో అతని స్థానంలో కోహ్లీని రీకాల్ చేశారు. అటు టెస్టులలో సరిగ్గా రాణించలేకపోయినా వన్డేలలో మాత్రం 2011 సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇక మొత్తం 34 మ్యాచ్లలో కోహ్లీ 47.62 సగటుతో 1381 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెస్టిండీస్లో జరిగిన ముక్కోనపు సిరీస్లో ధోని గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు. ఈ సిరీస్లో 2వ మ్యాచ్లో సెంచరీ చేసి కెప్టెన్గా తన మొదటి సెంచరీని సాధించాడు. ఇక జూలై 2013 సంవత్సరం నుండి జట్టులోని సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీ పూర్తి కెప్టెన్గా మారాడు. ఇక ఐపీఎల్ గురించి చెప్పాలి అంటే అండర్-19 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $30,000 కొనుగోలు చేసింది. అప్పటి నుండి అతను మొత్తం 8 సీజన్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయాడు. ఇక ఐపీఎల్లో కోహ్లీ మొత్తం 223 మ్యాచ్లు ఆడి 6,624 పరుగులు చేశాడు. కోహ్లీ గ్రౌండ్లో ఎక్కువగా దూకుడుగా ఉంటాడు. తాను మైదానంలో ఎక్కువగా అగ్రెసివ్గా కనబడటంతో చాలామంది కోహ్లీ అహంకారి అని అనుకునేవారు. కానీ నిజమేమిటంటే కోహ్లీ సహజంగానే దూకుడుగా ఆడే బలమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఆటగాడు. అతను మైదానంలో ఓపెన్ చెస్టెడ్ స్టాన్స్తో బలమైన బాటమ్ హ్యాండ్ గ్రిప్తో బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ ఎక్కువగా గ్రౌండెడ్ హిట్స్ ఆడుతుంటాడు. ఇక తనకి కవర్ డ్రైవ్ షాట్ అంటే చాలా ఇష్టం. అలాగే తనకి ఫ్లిక్ షాట్ అనేది సహజంగా వచ్చేస్తుంది. బంతి నేరుగా తన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లిక్ షాట్లు ఆడడంలో కోహ్లీ ప్రసిద్ధి. ఇక అతను స్వీప్ షాట్స్ ఎక్కువగా ఆడడు. ఇక లెగ్ స్టంప్ లైన్ బౌలింగ్లో కోహ్లీ స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక సాధారణంగా లక్ష్య ఛేదన సమయంలో క్రికెట్ ఆటగాళ్ళు ఒత్తిడికి గురవుతుంటారు. భారీ టార్గెట్ వారి కళ్ళ ముందు కనిపిస్తుంటే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేరు. కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్. దానికి కారణం అతనికి సవాళ్ళంటే ఇష్టం. అది ప్రత్యర్థి బౌలర్ల నుంచి ఎదురైతే మరింతగా రెచ్చిపోతుంటాడు. అందుకే ఏ జట్టు అయినా టీమిండియాపై ఆడుతుంటే ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి వచ్చే సూచన, మీరు మ్యాచ్ గెలవాలంటే విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో కవ్వించి రెచ్చగొట్టకండి అని. 2014-2015 ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇలానే విరాట్ కోహ్లీని రెచ్చగొట్టగా ఆ సిరీస్లో కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు బాధేశాడు.
ఇక బౌలింగ్ లైన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ విరాట్ యొక్క వీక్నెస్ అని మాజీ క్రికెటర్ల ఉద్దేశం. కారణం అతను ఎక్కువగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ బాల్తో అవుట్ అవుతుంటాడు. అందుకే ప్రతిది జట్టు బౌలర్లు ఈ వీక్నెస్నే తమ బలంగా మార్చుకుని విరాట్ను టెస్టులలో వన్డేలలో అవుట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక కోహ్లీని షార్ప్ ఫీల్డర్ అని కూడా అంటారు. ఇక 2022 సెప్టెంబర్ నాటికి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు 7 డబుల్ సెంచరీలు చేశాడు. ఇక విరాట్ కోహ్లీకి వచ్చిన అవార్డుల విషయానికే వస్తే అతనికి 2013లో క్రికెట్లో కోహ్లీ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను అతనికి అర్జున అవార్డు వరించింది. ఇక 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుతో భారత ప్రభుత్వం అతన్ని గౌరవించింది. ఇక ఐసీసీ వారు ఇచ్చిన అవార్డులు కనుక చూస్తే 2017-2018 సంవత్సరంలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2012-2017-2018లలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2018లోనే ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2017 డిసెంబర్ 11న సినీ నటి అనుష్క శర్మను ఇటలీలో అతి కొద్ది మంది సమక్షంలో కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2021లో వామిక అనే పాప పుట్టింది. కోహ్లీ ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. అతడు జిమ్లో ఎక్కువగా ఫోమ్ రోలింగ్, ట్రిగ్గర్ పాయింట్ రిలీజ్ వంటి కసరత్తులు చేస్తుంటాడు. ఇక ఈ రన్నింగ్ మిషన్కి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కోహ్లీని ఏకంగా 215 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దాంతో అతని క్రేజ్ని చాలా కంపెనీలు వాడుకుంటూ తమ బ్రాండ్లకు అంబాసిడర్గా ఈ స్టార్ ప్లేయర్ని చేసుకున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ తను పెట్టే ఒక్కో పోస్టుకు గాను దాదాపుగా 9 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కేవలం చివరి 2021 సంవత్సరంలోనే కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా $36.6 మిలియన్ సంపాదన పొందాడు. అంటే ఈ విధంగా చూస్తే క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ పొందిన వ్యక్తిగా కోహ్లీనే 3వ స్థానంలో నిలిచాడు. సంపాదించుకోవడమే కాదు సేవ చేయడంలోనూ విరాట్ ముందే ఉంటాడు. 2013లో కోహ్లీ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ వీకేఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా వెనకబడిన పిల్లల ఆలనా పాలన చూస్తూ వారు చదువుకోవడానికి కూడా విరాట్ సహాయం చేస్తున్నాడు. ఇక విరాట్ గురించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసినట్లయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్ 19 ప్రపంచ కప్ను గెలుచుకున్నది టీమిండియా. అలాగే 2008లో అరంగేటం చేసిన విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కోహ్లీ ఎంపికయ్యాడు. అలాగే 2013లో విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిస్థానం అందుకున్నాడు. అలాగే టీ20 మ్యాచ్ల్లో వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్స్ని అవుట్ చేయడం ద్వారా కోహ్లీ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. అలాగే వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10000 పరుగులు వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడిగా కోహ్లీని నిలిచాడు. మొత్తం టెస్టు క్రికెట్లలో 63 మ్యాచ్ల్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఎక్కువ పారితోషికం అంటే దాదాపుగా 17 కోట్లు తీసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక గత 2 సంవత్సరాలుగా ఫామ్ కోల్పోయినా సరే సగటు క్రికెట్ అభిమాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్లోకి వచ్చి ది కింగ్ ఈజ్ బ్యాక్ అని కోహ్లీ మరలా తన అభిమానులతో అనిపించుకున్నాడు. రిటైర్డ్ అయ్యేలోపు ఒక్కసారైనా పాకిస్తాన్కి వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడి వెళ్ళు కోహ్లీ అంటూ పాక్ పరజులు రిక్వెస్ట్ చేసేంతలో పాకిస్తాన్ వారి అభిమానాన్ని కూడా పొందుతున్నాడు కోహ్లీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది